ఈరోజు అయోధ్యలో మీకు రామ మందిరం కోసం భూమి పూజ జరుగుతుంది అంటే ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క హిందువు కళ ఇందులో ఎన్నో బలిదానాలు ఉన్నాయి ప్రాణ ఉన్నాయి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఈ రామ మందిరాన్ని సాధించారు సో ఇందులో మనం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరిని మాట్లాడకుండా అక్కడ ఒక రామ మందిరాన్ని మనం ఊహించనే లేము అందులో ఒక వ్యక్తి అశోక్ సెన్గాల్ ఇంకొక వ్యక్తి తెలుగు జాతి గర్వకారణం అని చెప్పుకోబడే జి పుల్లారెడ్డి గారు అసలు వీళ్ళిద్దరూ ఏం చేశారు ఎందుకు ఇలా అంటున్నాను అంటే అంటే ఏంటి ఏకంగా రామ మందిరం చరిత్ర అనేది మీరు రాస్తే వీళ్ళిద్దరి పేరు లేకుండా మీరు ఆ చరిత్రను పూర్తి చెయ్యలేరు మరి అంత గొప్ప పనులు వీళ్ళు ఏం చేశారు అని ఒకసారి చూసామనుకోండి ముందు మనం అశోక్ సింఘాల్ గారు గురించి మాట్లాడుకుందాం మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈయన విశ్వ హిందూ పరిషత్కి జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉండేవారు సో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది మీనాక్షిపురం అని చెప్పి తిరునల్ వేలీలో మీకు ఇది ఒక కుగ్రామం ఇక్కడ మీకు రెండు వందల ఇరవై కుటుంబాలు వీళ్ళందరూ కూడా దళితులు అంటే షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు చూసారా ఆ దళితులు వీళ్ళు ఒకరోజు ఏం చేశారంటే సామూహికంగా వీళ్ళు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల మంది దళితులు హిందూ మతం కాదు అని చెప్పి వీళ్ళు ఇస్లాంలో చేరిపోయారు సో ఒక్కసారిగా దేశం అంతా కూడా ఉలికి పడింది ఏకంగా పదకొండు వందల మంది మతం మార్చుకోవడం అంటే ఇదే మామూలు విషయం కాదు సో అశోక్ సింఘాల్ గారికి విషయం తెలిసింది పదకొండు వందల మంది ఒక్కసారి హిందూ మతం కాదని ఇస్లాంలోకి ఎందుకు వెళ్ళారు అని ఈయన అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏమిటి అంటే అక్కడ ఉండే గుడిలో ఈ దళితులకు ప్రవేశం అనేది లేదు అంటే ఈ అగ్రకులాలనండి తక్కిన వాళ్ళు అనండి మీరు దళితులు ఈ గుడిలోకి రాకూడదని చెప్పి అక్కడ కొంతమంది వీళ్ళను ఆపారు ఈ ఆపడం ఆపడం వాళ్ళకి ఎంత కోపం వచ్చింది అంటే మేము కూడా హిందువులమే మేము ఈ గుడిలోకి ఎందుకు వెళ్ళకూడదని ఈ దళితులు వాళ్ళని ప్రశ్నిస్తే మీరు అంటరాని వాళ్ళు తక్కువ కులం వాళ్ళు మీరు లోపలికి రాకూడదని చెప్పి వాళ్ళు చెప్పారు దాంతో ఆ కోపంతో వీళ్ళు అందరూ కూడా అంటే పదకొండు వందల మంది వెళ్ళి ఇస్లాంలోకి చేరిపోయారు సో అప్పుడు ఎంతో ఆవేశం వచ్చింది అశోక్ సిన్హాల్ గారికి సో అప్పటి నుంచి ఈయన ఒక కార్యదీక్ష తీసుకొని రెండు వందల ఆలయాలు దళితుల కోసమే నిర్మించారు సో దాని తరువాత ఆ పరిసర ప్రాంతాల్లో మీకు కన్వర్షన్స్ అనేవి ఆగిపోయి అంటే ఏకంగా రెండు వందల గుళ్ళు ఈయన కట్టించారు సో అది అశోక్ సిన్హాల్ గారి గొప్పతనం అలాగే మీరు గమనించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఢిల్లీలో విహెచ్పి ధర్మ సంసద్ అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఆయన ఆర్గనైజ్ చేశారు అంటే ఇవాళ వరకు విహెచ్పి సర్కిల్స్ మాట్లాడుకుంటారు అంటే కొన్ని లక్షల మంది హిందూ సాధువులు హిందూ సంఘ నాయకులు అలాగే కరసేవకులు సేవకులు ఇలాగ భారతదేశంలో నలు నుంచి హిందువులు తండోపతండాలుగా ఆ కార్యక్రమానికి వచ్చి మీకు అక్కడ ఒక పెద్ద ఒక రెజల్యూషన్ తీసుకున్నారు ఏమిటి ఆ రెజల్యూషన్ అంటే శ్రీరామ జన్మభూమి అనే స్థలాన్ని మళ్ళీ మనం పొందాలి అక్కడ ఒక రామాలయం కట్టాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారు అంటే ఏంటి మళ్ళీ ఆ శ్రీరామ జన్మభూమి మూమెంట్ అనేది మళ్ళీ పునరావృతం అవ్వడానికి ఇక్కడే బీజం పడింది సో ఇక్కడ నుంచే ఈ పోరాటాలు జరుగుతూ ఆఖరికి మీకు పంతొమ్మిది వందల తొంభై రెండులో అశోక్ సింఘాల్ గారి ఆధ్వర్యంలో ఈ కరసేవకులు అందరూ కూడా బాబ్రీ మస్జిద్ మీదకెక్కి ఆ గోపురాలను అంతా కూడా కూల్చారు ఒకవేళ ఆ రోజు ఆ బాబ్రీ మస్జిద్ గోపురాలను ఈ కరసేవకులు కూల్చకపోయి ఉండుంటే అంటే ఇదంతా కూడా అశోక్ సింగాల్ గారి నాయకత్వంలోనే జరిగింది ఆయన అలాంటి ఒక గొప్ప డిసిషన్ అనేది తీసుకొని ఉండకపోతే ఇంకా చెప్పాలంటే అక్కడ జరిగిన అల్లర్లో అశోక్ సింఘాల్ గారి తల మీద రెండు పెద్ద రాళ్ళు తగులుతుంది ఆయన రక్తం కారుతున్నప్పుడు కూడా ఆయన ఒక గుడ్డ చుట్టుకొని ఆ మీకు ఆ పోరాటం నుంచి వెనక్కి వెళ్ళరు అందరు వెళ్ళిపోండి అన్నా కూడా ఆయన వెళ్ళరు సో అలాంటి ఒక ధైర్యవంతుడు తాను అనుకున్నది చెయ్యాలనుకున్నప్పుడు అందులో ఎటువంటి వెనుకంచ వెయ్యని గొప్ప వ్యక్తి అశోక్ సింగాల్ సో మీరు ఊహించండి ఆ రోజు బాబ్రీ మస్జిద్ గోపురాలు కూలకపోయి ఉంటే ఇవాళ అక్కడ మీకు ఒక రామ మందిరం అనేది మనం కట్టగలమా సో దీనికి ప్రథమ కారణం ఎవరు అంటే అశోక్ సింగాల్ మరి రెండవ వ్యక్తి ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇప్పుడు మీకు ఏమైపోయింది బాబ్రీ మస్జిద్ అనేది కూల్చేశారు తరువాత కోర్టులో కేసు అనేది నడుస్తుంది మీకు ఏంటి పరిస్థితి అంటే హియరింగ్ అంటే ఒక రోజు హియరింగ్కి మీకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మంచి అడ్వకేట్లు దీన్ని వాదించాలి వాదిస్తేనే మనము ఈ కేసును గెలుస్తాము అనేది విశ్వ హిందూ పరిషత్ యొక్క భావన మరి రోజుకి లక్ష రూపాయలు అంటే అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు అంటే వీళ్ళు విరాళాలు సేకరిస్తూనే ఉన్నారు దాన్ని ఖర్చు పెడుతూనే ఉన్నారు కానీ ఏ రోజుకి ఆ రోజు డబ్బు కొరత అనేది ఉంది మరి ఈ పరిస్థితి నుంచి ఎవరు తమని కాపాడుతారు సో ఆలోచించారు చూసుకోండి ఇంత పెద్ద భారతదేశంలో విశ్వ హిందూ పరిషత్ ఎంతో గొప్ప గొప్ప నాయకులుంటారు కానీ అశోక్ సిన్గాల్ గారు ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నారు ఈ వ్యక్తే మనల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేయగలడు అని ఆయన గట్టి నమ్మకం నేరుగా ఆయన హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి స్వర్గీయ శ్రీ జీ పుల్లారెడ్డి గారిని కలుస్తారు ఆయనకి గట్టి నమ్మకం పుల్లారెడ్డి గారు ఈ పరిస్థితి నుంచి మనల్ని కాపాడగలరని చెప్పి ఎందుకంటే పుల్లారెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు నీ బద్ద శత్రువే అవని నీ ఇంటికి వచ్చి నీ సహాయం కోరినప్పుడు అతను ఎంతో నమ్మకంతో నీ దగ్గరికి వస్తాడు కాబట్టి అతని నమ్మకాన్ని వమ్ము చేయక ఎవరు బద్ద శత్రువే వచ్చినా కూడా వాడికి సహాయం చెయ్యాలి అని చెప్పి పుల్లారెడ్డి గారు చెప్తూ ఉంటారు సో ఎవరు ఏకంగా విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ వచ్చి పుల్లారెడ్డి గారిని కలుస్తున్నారు కలిసి ఈ హియరింగ్కి లక్ష రూపాయలు అవుతుంది పుల్లారెడ్డి గారు మేము ఎన్నో విధాలుగా కష్టపడి విరాళాలు సేకరిస్తున్నాము కానీ సరిపోవడం లేదు అని అంటారు ఇక్కడ పుల్లారెడ్డి గారికి ఎందుకు చెప్పాలంటే అప్పుడు పుల్లారెడ్డి గారు విహెచ్పి గా ఉన్నారు అంటే కోశాధికారి డబ్బు విషయాన్ని హ్యాండిల్ చేయాలి మరి అలాంటి పుల్లారెడ్డి గారు ఊరుకుంటారా ఈయన నేరుగా లోపలికి వెళ్ళి రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి అశోక్ సింఘాల్ గారికి ఇస్తారు ఇచ్చి సాయంత్రానికల్లా మీకు ఇంకొక పది లక్షలు నేను అరేంజ్ చేస్తాను అని అంటారు అశోక్ సింగాల్ గారికి మాట రాదు ఒక్కసారి రెండు లక్షలు ఇవ్వడం ఏంటి మళ్ళీ సాయంత్రానికల్లా పది లక్షలు తెచ్చి ఇస్తాను అనడం ఏంటి అసలు ఈ వ్యక్తి ఏంటి గుండె ధైర్యం ఏంటి అని ఈయన ఆలోచనలో పడిపోతారు సో ఇది గమనించిన పుల్లారెడ్డి గారు జీకి ఏదో డౌట్ ఉన్నట్టు ఉంది అని చెప్పి అశోక్జీ మీరు ఒకసారి నాతో రండి అని చెప్పి నేరుగా ఆయన ఏం చేస్తారంటే తన ఇంటి బయటకి మంజిల్లో ఆయనకు ఒక పెద్ద ఇల్లు ఉండేది అక్కడికి వచ్చారు బయటికి తీసుకువచ్చి మీకు డబ్బు సరిపోలేదా అంటే నేను ఒకటే మాట అంటాను పుల్లారెడ్డి బతికి ఉండగా ఈ కోర్టు కేసులో డబ్బులు లేదని చెప్పి మనం ఓడిపోకూడదు ఏం జరిగినా సరే నేను ఉండగా డబ్బు షార్టేజ్ అనేది మాత్రం జరగనే కూడదు నేను ఆ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇక అవసరం అయితే ఈ ఇల్లు చూశారు కదా ఈ ఇల్లుని అమ్మేస్తాను అని అంటారు ఇక అశోక్ సింఘాల్ గారికి మాట రాదు అసలు ఈ వ్యక్తి ఏంటి ఆలోచన ఏంటంటే అంటే ఫస్ట్ టైం పుల్లారెడ్డి గారి ఆవేశాన్ని ఆయన చూస్తున్నాడు పుల్లారెడ్డి గారు ఆవేశపడితే ఎలా ఉంటుందనేది కర్నూల్లో ఉండే ప్రతి వాళ్ళకి తెలుసు అంటే ఆయనతో క్లోజ్ క్వార్టర్స్లో మూవ్ అయ్యే వాళ్ళందరికీ కూడా పుల్లారెడ్డి గారు ఆవేశపడేరంటే ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయని అందరికీ తెలుసు సో అలాంటిది వాళ్ళు ఆయన అంటున్నారు ఈ ఇల్లుని నేను అమ్మేసి ఆ కోర్టు కేసుకి కావాల్సినంత డబ్బుని ఏర్పాటు చేస్తాను డబ్బు లేదు డబ్బు లేకుండా మనం ఈ కేసు ఓడిపోయామని మాత్రము కళలో కూడా ఊహించకండి మనము వెనక్కి చూసేది లేదు అన్నప్పుడు ఇంకా మళ్ళీ అశోక్ సింఘాల్ గారు మళ్ళీ ఆలోచనలో పడిపోతారు ఏంటి ఈయన అసలు ఈ గుండె నిర్భరత ఏంటి దాతృత్వం ఏంటి అసలు ఈ వ్యక్తి ఆలోచన ఏంటి ఇలా ఉంది అన్నప్పుడు పుల్లారెడ్డి గారు ఆయనకి ఏదో డౌట్ వచ్చిందేమో మళ్ళీ ఈయన చెప్తారు మీరేంటి మా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా మా పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను వాళ్ళకి ఇప్పుడు మంచి వ్యాపారము కూడా ఉంది వాళ్ళు హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది నా స్వార్జితము నా సొంత ఇల్లు కాబట్టి దీనిని అమ్మే హక్కు నాకే ఉంది దీనిని అమ్మి మీ కోర్టు కేసు కావాల్సినంత డబ్బును ఏర్పాటు చేస్తాను మీరు దేనికి భయపడకండి ఆ కోర్టు కేసుకి సంబంధించిన వ్యవహారాలు చూడండి నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన భరోసా ఇస్తారు సో అప్పుడు ఒక్కసారిగా అశోక్ సింగాల్ గారు ఏం చేయాలో తెలియక పుల్లారెడ్డి గారిని కౌగలించుకుంటారు ఆయన కళ్ళలో తడి అసలు ఇలాంటి ఒక వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటే ఏంటి తన ఇల్లును అమ్మి ఆ డబ్బుతో మీరు కోర్టు కేసు వాదాడండి అని చెప్పగలిగిన వ్యక్తి జీ పుల్లారెడ్డి గారు సో అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఎప్పుడు చూడలేం అలాంటి ఒక వ్యక్తి తెలుగు వాడే ఉండి ఇప్పుడు ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అందులో గొప్ప వ్యక్తుల్లో పుల్లారెడ్డి గారు కూడా ఒకరు అనడం మనం గర్వంగా చెప్పుకోవాలి సో ఇలాగ ఈ రెండు వ్యక్తులు ఎంతటికనంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు త్యాగం చేసి అక్కడ మీకు శ్రీరామ జన్మభూమిలో ఆ స్థలము అనేది అక్కడ మనం ఒక గుడి కట్టాలని చెప్పేసి వీళ్ళు కలలు కన్నారు ఇక అశోక్ సింఘాల్ గారికి పుల్లారెడ్డి గారు అంటే ఎంత గౌరవం ఎంత భక్తి అంటే ఒకనొక సందర్భం అంటే రెండు వేల పదకొండు పన్నెండు వచ్చేటప్పటికి కొత్త రక్తం విశ్వ హిందూ పరిషత్లోకి రావాలన్నప్పుడు పుల్లారెడ్డి గారి తనయుడు జి రాఘవరెడ్డి గారిని ఈయన దగ్గర ఉండి రికమెండ్ చేసి ఆ కమిటీలో అంటే విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యే విధంగా ఏర్పాట్లు చేసి సో మీరు మీ నాన్నగారు లాగే ఎన్నో విధాలుగా మన విశ్వహిందూ పరిషత్కి మన జాతికి మన హిందూ మతానికి మీరు సేవలు చేయాలి మీ నాన్నగారు ఎక్కడ వదిలిపెట్టారో అక్కడి నుంచి మీరు కొనసాగించాలని చెప్పి సో శ్రీ జీ రాఘవ రెడ్డి గారిని కూడా విశ్వ హిందూ పరిషత్ ఒక కీలక భాగంగా ఆయన ఏర్పాటు చేసి తర్వాత ఆయన రిటైర్ అయ్యారు సో ఇలా చూసుకున్నాం అనుకోండి అశోక్ సింఘాల్ గారు అలాగే జి పుల్లారెడ్డి గారి మధ్య ఉండే ఆ స్నేహము ఆత్మీయ బంధం అనేది చాలా చాలా గొప్పది కాబట్టి ఇవాళ మన రామ మందిరానికి భూమి పూజ అనేది జరుగుతుందంటే ఈ ఇద్దరు వ్యక్తులు అత్యంత కీలకమైన వ్యక్తులు అనేది మనం తెలుసుకోవాలి సో ఇలాగా జి పుల్లారెడ్డి గారు ఒక తెలుగు వ్యక్తి ఆయన విశ్వ హిందూ పరిషత్ కోసం ఇన్ని త్యాగాలు చేశారు ఆ త్యాగ ఫలితమే ఇవాళ రామ మందిరం అనేది నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనేది ప్రతి ఒక తెలుగు వాడు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క హిందువు కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇంతటి మహోన్నత వ్యక్తి మన గడ్డ మీద పుట్టారు అనేది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి జై హింద్